మాట్లాడాల్సింది సామాజిక వర్గాలు పక్కన పెట్టి కులాలను కలిపే ఆలోచన విధానంతో స్టార్ట్ అయింది ఈ జనసేన పార్టీ. అంతే తప్ప మనం అదే పనిగా చిరంజీవి గారిని మాట్లాడడం, చిరంజీవి గారిని టార్గెట్ చేయడం, చిరంజీవి గారు వచ్చినప్పుడేమో చిరంజీవి గారు మాతో ఉన్నారు, పవన్ కళ్యాణ్ గారు ఎటున్నా పర్వాలేదని మాట్లాడిందంతా కూడా వైసీపీ. ఇప్పుడు వచ్చిన తర్వాత చిరంజీవి గారు ఇటు రాగానే ఆ సజ్జల నోరు ఓపెన్ చేస్తాడు. సజ్జల నోరు ఓపెన్ చేసిన తర్వాత ఆ పోసాని కృష్ణమురళి నోరు ఓపెన్ చేస్తాడు. పోసాని ఎవడైనా మాట్లాడడానికి పవన్ కళ్యాణ్ గారి గురించి వారి గురించి అప్పుడు పెళ్లి గురించి మాట్లాడతారు. ఎవరు మాట్లాడకూడదు అనుకుంటే రాజకీయాలు మాట్లాడారు, ఎన్నికల తర్వాత మాట్లాడతారు. అమ్మా నువ్వు చెప్పగలవా ఇవాళ భూదోపిడీ జరగడం లేదు, ఇసుక దందా జరగడం లేదు, లిక్కర్ మాఫియా జరగడం లేదు చెప్పగలవా? ఇవన్నీ చెప్పలేక కులాల దగ్గరికి పవన్ కళ్యాణ్ గారు వ్యక్తిగత జీవితాల దగ్గరికి వెళ్తున్నారు. మీరు మీ సజ్జల అందరూ కలిసి చెప్పలే మాట్లాడితే ఏదైనా ఒక డిబేట్ లో జగన్మోహన్ రెడ్డి దమ్ముంటే ఒక్క నిమిషం జగన్మోహన్ రెడ్డి గారు దమ్ముంటే జగన్మోహన్ రెడ్డి నేర్చుకో తల్లి. కులాలు ఎవరు మాట్లాడుతున్నారు? నేను ఎప్పుడైనా మాట్లాడానా? మా పార్టీ నాయకులు ఎవరైనా మాట్లాడారా? ఇప్పుడు టీవీ డిబేట్ లో కాపు సామాజిక వర్గం గురించి మీరు మాట్లాడారు కాబట్టి నేను మాట్లాడాను. నేను ఉత్తరం మాట్లాడలేదు. కాపు సామాజిక వర్గం గురించి ఒక కమ్మ వనిత మాట్లాడడం నాకు నచ్చలేదు. కాపు సామాజిక వర్గం గురించి ఒక కమ్మ వనిత మాట్లాడడం నాకు నచ్చలేదు. మీరు ఎవరిని పెళ్లి చేసుకున్నారు సంబంధం ఒక కాపు సామాజిక వర్గం గురించి ఒక కమ్మ వనిత మాట్లాడడం నాకు నచ్చలేదు. నాకు నచ్చలేదు అంతే, అది ఆపేయండి. మీరు ఒక సమాధానం ఒక ఛాలెంజ్ చేస్తున్నారు మీరు జగన్మోహన్ రెడ్డి అయి కదమ్మా మీ జగన్మోహన్ ఇది వదిలే ఇది వదిలేమ్మా మీ జగన్మోహన్ రెడ్డికి ఒక ఛాలెంజ్ చేస్తున్నా. నేను మాట్లాడతాను అన్ని కులాల మీద మాట్లాడే అర్హత ఒక రాజకీయ నాయకురాలుగా నాకు ఉంటుంది. మీరెవరు మాట్లాడదు కాపు సామాజిక వర్గాన్ని మీరు గుండు బ్రహ్మాండం మాట్లాడు మాట్లాడు కేవలం నా సామాజిక వర్గం గురించి మాట్లాడితే తప్పు. అన్నిటి గురించి మాట్లాడు, నా సామాజిక వర్గం గురించి మాట్లాడు. వాళ్ళని మీరు కాపు సామాజిక వర్గాన్ని రోడ్డున పెట్టినది మీరు, వాళ్ళ తరపున సానుభూతితో మాట్లాడుతున్నాను నేను. మా సామాజిక వర్గం మేము బాధపడతాం, నువ్వెందుకమ్మా బాధపడ్డావు? అది కాదు తల్లి, నువ్వు చూసేవా లేదు. సరే నువ్వు ఉంటానంటే చెప్తాను. పవన్ కళ్యాణ్ కోట్ చేసిన మాట ఒకసారి చెప్తా. ఒక కులంలోనో ఒక మతంలోనో ఒక ప్రాంతంలోనో పుట్టడం యాదృచ్ఛికంగా జరిగే ఒక ప్రక్రియ మాత్రమే. అది కావాలని ఒకళ్ళు పర్టికులర్గా ఈ కులంలోనే పుట్టాలి ఎంచుకొని పుచ్చాలని కాదు, ఆ కులంలో పుట్టిన వాళ్ళు ఆ కులానికి సంబంధించిన మాత్రమే మాట్లాడాలంటాం కూడా రాంగు. రాజకీయ పార్టీలో ఉన్నవాళ్ళు రాజకీయ పార్టీ విధి విధానాలకు అనుగుణంగా ఏమైనా మాట్లాడచ్చు. బొల్సెట్ గారు మీరు జనసేన విధానం మాట్లాడతారు కానీ కాపు విధానాన్ని మాట్లాడరు కదా మీరు బొల్సెట్ గారు. కరెక్ట్, ఇప్పుడు ఒక్క నిమిషం మాట్లాడతానండి చెప్పండి. ఒక్క నిమిషం సార్, ఆవిడ కొద్దిగా వినమనండి. రెండు పాయింట్లు అమ్మా నువ్వు సమాధానం చెప్తు కానీ, ఒక బలిజ సామాజిక వర్గం రాష్ట్రం అంతా కలిసి నిన్న ఒక మహాసభ పెట్టుకుని తిరుపతిలో యునానిమస్గా మేము కూటమికి ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారికి మద్దతు ఇస్తున్నామని చెప్పింది ఒక బలిజ సామాజిక వర్గం. ఆల్రెడీ కాపు బలిజ సామాజిక వర్గం చెప్పింది, అది పక్కన పెట్టండి.